నైన్ ఓ క్లాక్ అక్కడికి పోతున్నాం, టెన్ ఓ క్లాక్ ఇక్కడికి పోతున్నాం, లెవెన్ కి అక్కడెక్కడికి పోతున్నాం, ట్వెల్వ్ కి ఇక్కడెక్కడికి వస్తున్నాం, ఫోర్ ఓ క్లాక్ కి ఎక్కడెక్కడికి పోతున్నాం. అరే ఒక స్నేహితుడికి నాకు ఇలా జరిగిందా అని నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను. ఐ ఫీల్ మళ్ళీ హర్చ్ అవుతాను. ఐ బాబాయ్ మళ్ళీనా? సారీ సార్, ఓ పాతి వేలు తీసుకోండి సార్. సరే నీ మొహం చూసి 50 కప్పుకుంటా. విష్ణు కూడా వండర్ఫుల్ గా చేస్తున్నాడు, నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏదైతే అనుకున్నాడు అన్ని చేసేసాడు. ఫోన్ చేయని ప్రొడ్యూసర్ అన్న వాడు లేదు ఇండస్ట్రీలో, నాకు ఫోన్ చేయని డైరెక్టర్ అన్న వాడు లేదు ఇండస్ట్రీలో. మీకు ఎందుకు చేస్తున్నారు? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. అవార్డులు ఆయన ఇచ్చాడా? మా నాన్నగారు కన్నా గొప్ప నటుడు ఆయన. ఇంకా ఎంతగానో ఇలా బాబుల పేర్లు చెప్పుకొని బతుకుతారు. శూన్యం టంగుటూరి వీరేహం పక్కన బంధువుల గురించి మాట్లాడమనండి. ఏంటి బ్రో అంత మాట? మీరు ఎంజాయ్ చేస్తారా ట్రోల్స్? సి పట్టించుకుంటే ఇది, కానీ పట్టించుకోకపోతే ఇట్స్ ఆల్ కామికలే కదా. చూస్తా ఎవరు కావట్లేదు అంటే ప్రభాస్ కావట్లేదా, మహేష్ కావట్లేదు? ప్రభాస్ మహేష్ బాబు కంటే కూడా ఎక్కువ ట్రోల్స్ మీ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. నేను చాలా భయపడ్డానన్న, నాకు మాత్రం ఈ ప్రాబ్లం ఉందేమో అని. మీకు కూడా ఈ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాతే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అరే ఇనియోడ్ ఎరిపప్పు అయితే పాడాడు పాప్ సింగర్ అని ఒకటి ఉంటది, కరెక్ట్ గా వర్తిస్తుంది దీనికి. సి ఐఎమ్ ఎ టెక్కీ, నేను ఒక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్. తెలుగు వాడిగా తెలుగు నటుడుగా. ఏమైందిరా నీకు, ఎందుకు ఎప్పుడట్లా చిరాకు పడుతుంటో, వెయిట్ చేసిందా? అరే కారాపరా లస్సీ కాబట్టి గౌరవించాను నేను, దానికి అహంకారం ఫీల్ అయ్యాను నేను. ఎందుకు నేను ఈ పాటికి ఇండియాలో కాదు వరల్డ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బాడీ బిల్డర్ అయిపోయేవాడిని. దేహమంటే మట్టి కాదు, దేహమంటే మజిల్సోయ్. నేను రోజు 2 hours చేస్తాను జిమ్ కొన్ని రోజులు, 3 hours కూడా చేస్తాను. ఆ ఒక్కటి నా దగ్గర అది కానీ కంట్రోల్ చేయగలిగితే నేను నన్ను బీట్ చేసేవాడు ఎవరు బాడీ బిల్డింగ్. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. చాలా రోజుల తర్వాత ఒక హిట్ కొట్టాలన్న ఆలోచనతో వస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు ఈ మనసులాంటి చల్లని మనసున్న సొట్టబుగ్గల అందగాడు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం చెప్తుంటారు సొట్టబుగ్గలోడు. దేవుడు పైనే భారం వేశాం. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా.